ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నాకు మూడో సక్సెస్ వచ్చింది నా లైఫ్లో, అండ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ నా వెనకాల ఉండడం వల్ల. అండ్ రెండోది, మేమందరం హార్డ్ వర్క్ చేసినాము. అంటే నేను ఫస్ట్ నా లైఫ్ అందరిని ఎంకరేజ్ చేయడానికి నేను ట్రావెల్ అవుతున్నాను. నా లైఫ్ ఇది, అందరం కొత్త వాళ్ళము, ఇవాళ అందరం సక్సెస్ అయినాం దీంట్లో. అంటే ఎక్సైటెడ్గా ఉన్నా నేను బేసిక్గా, బట్ దాని ఎక్సైటెడ్ కంటే ముందు ఇంతమంది ఆర్టిస్టులము ప్రూవ్ అవుతున్నాము, అది ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ దట్ టు మై, అంటే నేను ప్రూవ్ అవుదాం అనుకుని ప్రొడ్యూస్ చేసిన దానికి ఇంతమంది మేము ప్రూవ్ అయినాం దీంట్లో. సో ప్లీజ్ మీరు అందరూ సినిమా చూడండి, వి వాంట్ డిసప్పాయింట్ యు. ఇప్పుడు థియేటర్లు, ఇప్పుడే థియేటర్స్ అడుగుతున్నారు. నిన్నటి వరకు మాకు థియేటర్లు ఎవరు ఇయ్యలేదు, ఇప్పుడు థియేటర్లు అడుగుతున్నారు. ఇప్పుడే సి ముందే ఆల్రెడీ మాకు రెండు సినిమాలు రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ జనవరిలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇగో ఇదే లుక్ లోపల మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పటివరకు ఏం ఫోన్ లేదు, టాక్ తోటి థియేటర్లు అందరూ అడుగుతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక ఏరియా కాదు, అన్ని ఏరియా నుంచి ఫోన్లు వస్తున్నాయి, థియేటర్లు మాకు కావాలి కావాలన్నారు. మాకు అది అది నిజమైన సక్సెస్, ఇది మాత్రం మేము చెప్పలేము. మెయిన్ థియేటర్ సంధ్య, ప్రతి ఒక్కరు కూడా ఇది సినిమా బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళండి. ఇంగ్లీష్ మీద, ఇంగ్లీష్ ఐ యామ్ ఫీలింగ్ రియల్లీ గుడ్. ఐ హావ్ హర్డ్ దట్ ఇప్పుడు అంత జనాలందరూ వచ్చి కూర్చున్నప్పుడు, సో హౌ యు ఫీల్, అందరూ ఫీల్ అయినప్పుడు? వెరీ నైస్, వెరీ బ్యూటిఫుల్. ఐ హావ్ అంటారా మూవీ చూసి? Yes, so this is the first time I watched my movie. Everybody has already watched here, so I loved it, and I've heard that hard work always pays off. So you will gonna see it on screen. I'm telling you, you're gonna see it on screen and you will love it. Seriously, thank you so much. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ అందరూ వాచ్ చేయండి సినిమాని, మిమ్మల్ని మేము డిసప్పాయింట్ చేయము. ఈ సినిమాని మా ఫాదర్కి అంకితమే చేస్తున్నా. నా లైఫ్ మొత్తం ఆయననే ఉన్నాడు, సో ఆయన వల్లనే ఇవన్నీ పాసిబుల్ అయినాయి. సో మై ఫాదర్, ఐఎమ్ డెడికేటింగ్ దిస్ సక్సెస్ టు మై ఫాదర్. ఏడుస్తున్నాడు ఆయన కూడా ఆల్రెడీ నాతో పాటే. సో మా సినిమా బాగా మంచిగా అనిపించింది, అందరూ సంతోషపడుతున్నాడు. చాలా బాగుంది. మాది గ్రామం రేపు వెళ్ళి దుక్కోండి మండలం, మా జిల్లా వరంగల్. నేను ఒక రైతును, ఒక రైతు బిడ్డను ఎదిగి అటు ఇటు కష్టపడి నా కొడుకుని ఎదిగాడు, కోరికతోటి ఎదిగిచ్చి సినిమా ఆయన ఇష్టం ప్రకారంగా సినిమా తీసిండు. మా అందరికి సంతోషం, ఊరికి ఉత్తరాన్ని ఒక రికార్డుగా ముందుకు పోవాలని అటువంటి కోరుకుంటాం అందరూ. చాలా సంతోషం అనిపించింది, సంతోషం అనిపించింది. ఇంకా ముందుకు పోవాలని అటు దృష్టితో నేను కోరుకుంటున్నాను. జనవాళ్ళు అందరికీ చూసుకుపోవాలి నా కొడుకు అని, అటువంటి హీరో కావాలి, హీరో అనేటువంటి అందరి కొడుకులుగా విశేషంగా మంచిగా నేను ముందుకు తీసుకుపోతాను. నా కొడుకు కూడా చాలా సంతోషంగా అనిపించింది నాకు, ఇంకా అనిపించింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా నిజంగా, ఈ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ ఉంది నాది, ఆల్రెడీ ట్రైలర్లో కట్ చేశారు. ఆ సినిమా డైలాగ్ నేను బయటకు వస్తుంటే, ఆ డైలాగ్ చెప్తుంటే ఎంత హ్యాపీ అనిపించింది అంటే, నాన్ స్టాప్ కామెడీ అండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయదు. ఉత్తరాన మూవీ గోయింగ్ టు బి బ్లాక్ బాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా, ఒక నిర్మాతగా, ఒక రైతనే, రైతు నుంచి పుట్టి రైతు నుంచి పెరిగి ఒక నిర్మాతగా మారి తన కొడుకును ఒక సినిమా తీయాలనే ఆలోచనతోటి, ఎందుకంటే కొడుకు ఏదన్నా కానీ సరే మా కొడుకు అడిగినప్పుడు తీద్దామనే ఆలోచనతో ముందుకెళ్ళి ఫస్ట్ టైం ఒక రైతు నిర్మాతగా చేసిన సినిమా ఇది. హీరో నారాయణ్ అండ్ హీరోయిన్ ఆల్సో, దాని మొత్తం ఎవరి వన్ యాక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని చెప్తున్నాను. సినిమా చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది? ఊరికి ఉత్తరాన అనే కాన్సెప్ట్ కూడా, పేరు కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. చాలా బాగుందండి ఇది, ఊరికి ఉత్తరాన అనే మూవీ. అసలు ఆ టైటిల్స్ ఒక 40-50, ఆల్మోస్ట్ ఒక 100 టైటిల్స్ ఎంచుకున్నాక దీన్ని పర్టికులర్గా ఊరికి ఉత్తరాన అన్న మూవీ తీసుకున్నారు. ఇది ఏదో 1980s తీసిన మూవీ. ఆ ఊర్లో అనేది ఒక గులాపు అనేది పూయడం అనేది ఉండదు. అసలు ప్రేమను ఎవరు సపోర్ట్ చేయకుండా ఆ ఊరి తీయడం అనేది జరుగుతుంది. దానికోసం అంటే కన్నతల్లుల ప్రేమే కాదు, ఇలా కూడా ఈ ప్రేమ ద్వారా కూడా మనం ముందుకు పోవచ్చు అనే విధానాన్ని బట్టి ఈ సినిమా చాలా బాగా చేశారు. సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అండి, చాలా బాగా అండి, చాలా బాగా చేశారు. అవి ఉన్న 5-6 సాంగ్స్ అండి చాలా బాగా అండి. చాలా దేవేరి సాంగ్ ఎస్పెషల్, దేవేరి సాంగ్ ఈజ్ బెటర్. అన్న ఊరికి ఉత్తరాన మూవీ చూసానన్న, ఆ మూవీ అయితే చాలా బాగుందన్న. అంటే ఏదో థియేటర్లకి రావాలి ప్రజలు డబ్బుల కోసం కట్టక చెప్తున్నాను. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ చూడవలసిన సినిమా. కూర్చొని ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతారు, సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో అది ఒక సస్పెన్స్. అప్పటిదాకా ఒక మూవీ ఒకవేళ వెళ్తుందంటే ఇంతలా ఉంది. డైరెక్షను, డిఓపి, మొత్తం టీం వర్క్ అంతా ఎలా ఉందంటే
పొలాల్లో విత్తనాలు వేస్తే పచ్చదనం ఎలా ఉంటుందో అంత నీట్గా ఉంది భయ్యా. మీరు కూడా చూడండి, నేనేదో కావాలని చెప్తలేదు, ఇది మంచి మూవీ చూడండి, నచ్చకపోతే అప్పుడు మీరు ఇలాగే ఏదైనా చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డూ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.